హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు గర్ల్ మిహిరా. ఫ్రెండ్స్, ఇది డే 3 ఆఫ్ ఇండక్షన్ ప్రోగ్రామ్. ఈరోజు ఇండక్షన్ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందో మీకు మొత్తం చూపిస్తాను. బేసికలీ ఈరోజు మాకు ఇండస్ట్రియల్ ట్రిప్ తీసుకువెళ్తున్నారు. మేము ఎలా వెళ్తున్నామో, అక్కడ ఏం చేస్తున్నామో మొత్తం వీడియో తీసాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఇంకా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఎల్లాప్రగడ ఆడిటోరియంలో ఉన్నాను. 15 మినిట్స్ తర్వాత ఏఎంటీజెడ్కి వెళ్ళడానికి బస్ ఎక్కామందరం. ఈ ఏఎంటీజెడ్కి గర్ల్స్ని వేరేగా, బాయ్స్ని వేరేగా, హాస్టలర్స్ని వేరేగా తీసుకువెళ్ళారనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని. ఈరోజు డే స్కాలర్ గర్ల్స్ని తీసుకువెళ్తున్నారు. మాతో పాటు ఇద్దరు మేడమ్స్ కూడా వచ్చారు. మా కాలేజ్ నుంచి ఏఎంటీజెడ్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. 1.5 అవర్ టైం ఎందుకు వేస్ట్ చేయడమని మేము అంత్యాక్షరి ఆడుకున్నాం. చాలా జాలీగా గడిచింది ఆ ట్రిప్. చాలా మెమరబుల్ అన్నమాట నాకు. కాలేజ్లో జాయిన్ అయిన 3rd డే ఇంత మెమరబుల్ అయిన ట్రిప్కి వెళ్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. మిమ్మల్ని ఇలాంటి ట్రిప్స్కి తీసుకువెళ్తే తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే మీకు చాలామంది ఫ్రెండ్స్ వస్తారు, ఇంకా మీకు చాలా విషయాలు కూడా తెలుస్తాయి. ఇప్పుడు మేము ఏఎంటీజెడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఎంట్రన్స్లోనే చాలా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయన్నమాట. ఈ ఏఎంటీజెడ్ నడుపూరు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. నడుపూరు స్టీల్ ప్లాంట్ పక్కన ఉందట. ఏఎంటీజెడ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మెట్టెక్ జోన్. ఈ ఏఎంటీజెడ్ 270 ఎకర్స్లో ఉందన్నమాట. అంటే మా కాలేజ్ ఎంత ఉంటుందో దానికి డబల్ ఉంటుందన్నమాట ఈ ఏఎంటీజెడ్. మా కాలేజ్ 110 ఎకర్స్లో ఉంది, ఇది 270 ఎకర్స్ అన్నమాట, డబల్ కన్నా ఎక్కువే. ఇక్కడ ఓవర్ 10 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయట. 2020 ఏప్రిల్లో కరోనా వచ్చింది కదా, అప్పుడు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అన్ని ఇక్కడే తయారు చేశారట. ఇది 19 ఆగస్ట్ 2016లో దీని ఫౌండేషన్ స్టార్ట్ అయింది. డాక్టర్ జితేంద్ర శర్మ గారు దీని మేనేజింగ్ డైరెక్టర్, ఇంకా ఫౌండర్ సీఈఓ అట. ఇప్పుడే మేము బస్ దిగాము. ఇది కన్వెన్షనల్ సెంటర్ అన్నమాట. ఇది జస్ట్ 78 డేస్లో బిల్డ్ చేశారు. ఇది మొత్తం కంప్లీట్గా నేను వీడియో తీశాను, చూస్తూ ఉండండి. ఇప్పుడే మేము కన్వెన్షనల్ సెంటర్ లోపలికి వెళ్తున్నాం. లోపలికి ఎంటర్ అవ్వగానే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్టాచ్యూ ఉంది. ఈ అబ్దుల్ కలాం గారి స్టాచ్యూ ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ లైఫ్ సైజ్ స్టాచ్యూ అట. Thank you.
ఇది ఏఎంటీజెడ్ మినియేచర్ అనమాట. మొత్తం ఏఎంటీజెడ్లో ఏముంటాయో ఇక్కడ మినియేచర్గా తయారు చేసి పెట్టారు. ఇప్పుడు మేము కన్వెన్షనల్ సెంటర్ లోపలికి వెళ్తున్నాం. ఇంటి ఇందులో అలా టెంపరేచర్ వస్తుంది ఇంటి టెస్లా. మమ్మల్ని కన్వెన్షన్ సెంటర్లో ఉన్న ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి ఏఎంటీజెడ్ గురించి చూపించారు. ఏఎంటీజెడ్ ఎన్ని రోజుల్లో బిల్ చేశారు, ఏఎంటీజెడ్లో ఏమేమి ఉంటాయి, అది ఎందుకంత ఇంపార్టెంట్ అయింది, ఇవన్నీ చూపించారు. ఈ రూమ్లో మేము 1 to 1.5 hours స్పెండ్ చేశాం. ఈ రూమ్ చాలా పెద్దగా ఉందన్నమాట. ఇక్కడ ప్రాస్థెటిక్ లెగ్స్, ప్రాస్థెటిక్ హ్యాండ్స్ కూడా తయారు చేస్తారట. అవి ఎలా తయారు చేస్తారో చూపించడానికి తీసుకువెళ్ళారు. నేను వెళ్దాం అనుకుంటున్నా. అంటే అందరు వెళ్ళిపోతున్నారు కదా, నేను ఒకదాని స్పెషల్గా అక్కడికి వెళ్ళి తప్పిపోతాను. బాగుందే ఆ షేప్. మిమ్మల్ని ఎప్పుడైనా కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఇండస్ట్రియల్ ట్రిప్స్కి తీసుకువెళ్తే అస్సలు మిస్ అవ్వకండి. ఏఎంటీజెడ్కి అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు తెలుసుకోవడానికి. మనల్ని మనం ఓన్గా మామూలుగా వెళ్ళి చూస్తామంటే చూడనిస్తారు లేదు తెలియదు, కానీ కాలేజ్ ద్వారా వెళ్తే అన్నీ చూడనిస్తారు, అన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీని పేరు పిరమిడ్. ఇప్పుడు మీకు చిన్న వీడియో క్లిప్ చూపించాను కదా, అది అందులోదే అన్నమాట. ఇప్పుడు మేము మిగిలిన బిల్డింగ్స్ కూడా చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు కనిపిస్తుంది కదా బిల్డింగ్ పేరు డయోడ్, ద సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ అన్నమాట. ఈ లోపలికి మేము వెళ్ళలేదు, అందుకే మీకు వీడియో తీసి చూపించలేదు లోపల. రంగేళ్ళు చుట్టాలా ఉంది.
ఇది న్యాచురల్ క్లాక్ ఆర్ సోలార్ క్లాక్ అన్నమాట. చూడడానికి చాలా బాగుందని వీడియో తీశాను. ప్లాంట్స్ ఆటోమేటిక్ వాటర్ ఏంటి? ఐ థాట్ ది సేమ్. ఎలా భలే పడుతున్నాయి వాటర్. చాలా ఇంక దగ్గరికి వెళ్ళిపో, నోట్లో పడుతున్నాయి వాటర్. కెమికల్స్ అనుకో, ఏం చదువు తీసి సాల్వ్ చేసే, మళ్ళీ షఫల్ చేసి. ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, అది AMTZ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఆడిట్ అన్నమాట, సెంటర్ ఫర్ మెడ్టెక్ ఇన్నోవేషన్ అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఫెసిలిటీ. ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ లోపలికి వెళ్తున్నాను, దీని లోపల ఏముంటాయో మీకు చూపిస్తాను. ఇది ఐహబ్. ఐహబ్ అంటే హౌస్ ఆఫ్ మెడివ్యాలీ అండ్ బయోవ్యాలీ ఇంక్యుబులేషన్ సెంటర్ అట. ఇది కోబాల్టా అన్నమాట. కోబాల్టా లోపల ఇలా ఉంటుందన్నమాట. కోబాల్టా అంటే సెంటర్ ఫర్ గామా రేడియేషన్ అట. కోబాల్టా సెంటర్ ఫర్ గామా రేడియేషన్. ఇప్పుడు మేము AMTZ క్యాంటీన్కి వచ్చాం. ఇప్పుడు లంచ్ టైం, అందుకే క్యాంటీన్కి వచ్చాం. నేను ఆల్రెడీ లంచ్ తెచ్చుకున్నాను. లంచ్ తెచ్చుకొని వాళ్ళందరూ ఈ క్యాంటీన్లో ఫుడ్ పర్చేస్ చేసుకొని అక్కడే తిన్నారన్నమాట. క్యాంటీన్ లోపల ఎలా ఉంటుందో వీడియో తీశాను, ఇంకా ఫుడ్ ప్రైస్ కూడా వీడియో తీశాను, చూడండి. ఈ లంచ్ ప్లేట్ 75 రూపీస్. ఇప్పుడు మేమందరం AMTZ లోనే ఇంకో ఏరియాలోకి వెళ్ళడానికి బస్సు ఎక్కుతున్నాం అన్నమాట. ఇక్కడ మళ్ళీ AMTZ లో ఏమేమి జరుగుతుంది అని మళ్ళీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా. 2 బ్యాచెస్గా వెళ్ళామన్నమాట. ఫస్ట్ బ్యాచ్లో మేము వెళ్ళాము, నేను నా ఫ్రెండ్స్.
లోపలంతా ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. మా ట్రిప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మేము బస్సు ఎక్కి కాలేజ్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం అయింది, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వెళ్ళారన్నమాట, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు లోపల, సో హాఫ్ అన్ అవర్ మేము బస్సులోనే కూర్చున్నాం. AMTZ అన్నది వేరే ప్రపంచం లాగా అన్నమాట. మనకు తెలియని చాలా విషయాలు ఇక్కడ చూడొచ్చు, మనం తెలుసుకోవచ్చు. ఒక సైంటిఫిక్ వరల్డ్ లా అన్నమాట. నేను AMTZ విజిట్ చేసిన తర్వాత చాలా తెలుసుకున్నాను. నార్మల్గా బయట ఇలా జరుగుతుందని కూడా నాకు తెలియదు అన్నమాట, ఇలా ఉంటాయని కూడా తెలీదు. ఇక్కడికి వచ్చాకే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. నాకు AMTZకి వెళ్ళడానికి ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనే ఉంది. మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3 అయిపోయింది. ఇప్పుడు మేము కాలేజ్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ 1.5 అవర్ జర్నీ చేసుకొని అంత్యాక్షరి ఆడుకుంటూ కాలేజ్కి వచ్చేసాం. కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత బస్ దిగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి బస్సు ఎక్కేసి ఇంటికి వచ్చేసానన్నమాట. ఈరోజు నేను ఆల్మోస్ట్ 4 అవర్స్ జర్నీ చేశాను. ఆ మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.